సినీ పరిశ్రమ అంటే మంచి చెడు రెండు కలిసే ఉంటాయి. ఇక మలయాళ చిత్ర పరిశ్రమ అంటే బి గ్రేడ్ చిత్రాలు కూడా గుర్తొస్తాయి. మలయాళం నుంచి చాలా మంది శృంగార తారలు బి గ్రేడ్ చిత్రాలతో స్టార్స్ గా మారారు. అందులో మొదటగా వినిపించే పేరు షకీలా. షకీలా 90వ దశకంలో యువతని ఎంతలా వేడెక్కించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. బి గ్రేడ్ చిత్రాలతో అదే సమయంలో షకీలాకు గట్టి పోటీ ఇచ్చిన నటి రేష్మ. దాదాపుగా షకీలా స్థాయిలో రేష్మ గుర్తింపు పొందింది. కానీ ఆమె చేసిన కొన్ని తప్పుల వలన అజ్ఞాతంలోనికి వెళ్లాల్సి వచ్చింది. అయితే షకీలా మాత్రం బి గ్రేడ్ చిత్రాలకే పరిమితం కాకుండా టాలీవుడ్, కోలీవుడ్ చిత్రాల్లో కూడా నటించి మెప్పించింది. ఇదిలా ఉండగా రేష్మ చనిపోయిందంటూ వస్తున్న వార్తలపై షకీలా స్పందించారు. మలయాళంలో షకీలా రేష్మ సినిమాలు విడుదలైతే బడా హీరోలైన మమ్ముట్టి, మోహన్ లాల్ సినిమాలు ఉండే థియేటర్స్ కూడా వెలవెలబోయేవి. మలయాళీ చిత్ర పరిశ్రమకు వీరి చిత్రాలు ప్రమాదకరంగా మారుతుండడం, సంస్కృతి సాంప్రదాయాలకు విరుద్ధమని వ్యతిరేకత రావడంతో కేరళ ప్రభుత్వం అప్పట్లో బి గ్రేడ్ చిత్రాలపై నిషేధం విధించింది. దీనితో ఆ సమయంలో షకీలా రేష్మ అవకాశాలు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అయితే ఓ దశలో రేష్మ తన చిత్రాలకు గాను షకీలాను సైతం అధిగమించి 5 లక్షల పారితోషికం తీసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. అలాంటి స్థితిలో ఉన్న రేష్మ కెరియర్ అవకాశాలు రాకపోవడంతో చాలా తీవ్రమైన పరిస్థితులను ఎదుర్కొంది. అయితే షకీలాకు మాత్రం తమిళంలో, తెలుగులో అవకాశాలు వచ్చాయి. ఇక రేష్మ వ్యభిచారం కేసుల్లో చిక్కుకోవడంతో ఆమె కెరియర్ మరింత దిగజారింది. 2007లో సెక్స్ రాకెట్ లో కూడా చిక్కుకొని బెయిల్ పై విడుదలైంది. ఆ తర్వాత ఆమె మళ్లీ కనిపించలేదు. అయితే ఇటీవల రేష్మ మరణించిందంటూ పెద్ద ఎత్తున ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మరికొందరు రేష్మ విదేశాలకు వెళ్లిందని అంటున్నారు. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో షకీలా ఈ విషయంపై క్లారిటీ ఇచ్చారు. తన సహచర నటి మరణించిందనే వార్తపై స్పందిస్తూ, రేష్మ మరణించలేదని, పెళ్లి చేసుకుని మైసూర్లో భర్తతో సంతోషంగా జీవిస్తుందని, ఆమెకి 2 పిల్లలు కూడా ఉన్నారని షకీలా పేర్కొన్నారు. ప్రస్తుతం షకీలా విషయానికి వస్తే ఆమె బయోపిక్ తెరకెక్కుతుంది. అయితే ఈ చిత్రంలో రేష్మ పాత్ర కూడా ఉంటుందా అని చర్చ మొదలైన నేపథ్యంలో ఆమె చనిపోయిందంటూ కూడా పుకార్లు మొదలయ్యాయి. అయితే రేష్మ మరణంపై స్పందించిన షకీలా బ్రతుకున్న మనుషుల్ని మీడియా సజీవ దహనం చేస్తుంది అంటూ మండిపడ్డారు. అయితే ఇప్పుడు షకీలా ఇచ్చిన క్లారిటీతో రేష్మ బ్రతికి ఉందని తెలుస్తోంది. మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. కనిపిస్తున్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. వెంటనే మేము అప్లోడ్ చేసే వీడియోస్ మీ మొబైల్లోనికి వస్తాయి.